ఒక్క మాటలో చెప్పాలి అంటే తెలంగాణ రాష్ట్రం సైబర్ నేరాల్లో టాప్ పొజిషన్లో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో సైబర్ నేరగాళ్ల మోసాలకు ఎంతోమంది అమాయకులు బలైపోతున్నారు. సైబర్ నేరగాళ్ల ట్రాప్లో పడి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసుకుంటున్నారు. ఇక కాదేది మోసం చేయడానికి అనర్హం అన్నట్టు సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పందాలో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ అనుమానం రాకుండా రకరకాలుగా కొత్త తరహా మోసాలకు దిగుతున్నారు. కరెంటు బిల్లు కట్టాలంటే లింకు క్లిక్ చేయాలని మెసేజ్లు వస్తున్నాయి. అలా పొరపాటున చేశారా? అంతే సంగతి. గత నెలలో కరెంటు బిల్లు కట్టలేదా? మీ ఇంట్లో కరెంటు కట్ అయ్యే అవకాశాలున్నాయి. ఒకవేళ మీరు బిల్ చెల్లిస్తే ఎలక్ట్రిసిటీ బోర్డులో మీ బిల్ రిఫ్లెక్ట్ కాలేదు. వెంటనే బిల్ కట్టాలంటే లింక్పై క్లిక్ చేయండి, బిల్ పే చేయండి. ఒకవేళ మీరు బిల్ కట్టినట్లయితే ఈ లింక్ని క్లిక్ చేయడం ద్వారా ఎలక్ట్రిసిటీ బోర్డులో మీ బిల్ రిఫ్లెక్ట్ అవుతుందని మీకు వచ్చే మెసేజ్ల్లో ఉంటుంది. అయితే ఇటువంటి వాటికి స్పందించవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. కరెంటు కట్ అవుతుందని బెదిరించి సైబర్ నేరగాళ్లు మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఇక ఆ లింక్ ఓపెన్ చేస్తే సైబర్ నేరగాళ్లు మీ ఫోన్లో ఉన్న డేటాను చోరీ చేస్తారని, మీ బ్యాంకు ఖాతా ఖాళీ చేస్తారని హెచ్చరిస్తున్నారు. ఏదైనా సైబర్ మోసం జరిగినట్టు గుర్తిస్తే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కి కాల్ చేయాలని సూచిస్తున్నారు. త్వరగా ఫిర్యాదు చేసినట్లయితే జరిగిన నష్టాన్ని త్వరితగతిన పరిష్కరించే వీలుంటుందని చెబుతున్నారు. మొబైల్ ఫోన్లో వచ్చే మోసపూరిత సందేశాలు, మోసపూరిత లింకుల విషయంలో జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తున్నారు.